తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం బోడసకూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా రోకాల విజయలక్ష్మి ఎన్నికల బరిలో నిలిచారు. ఇందులో భాగంగా సర్పంచ్ అభ్యర్థిని విజయలక్ష్మి ఇంటింటికి ప్రచారం చేస్తూ తమకు కేటాయించిన మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని తప్పకుండా సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో ప్రధాన సమస్యలైన డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరుస్తామని, రోడ్లు నిర్మిస్తామన్నారు. అలాగే వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని రొక్కాల విజయలక్ష్మి హామీ ఇచ్చారు. నా పేరు రొక్కాల విజయలక్ష్మి. నేను బోడస్కూర్ గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మా గ్రామంలో చాలామంది రోడ్ల సమస్య గురించి, డ్రైనేజ్ సమస్య గురించి, వాటర్ సమస్య గురించి చెప్పారండి. నేను గ్రామ సర్పంచ్గా నగ్గిన తర్వాత ఇవన్నీ చేద్దామని నిర్ణయించుకున్నానండి. అని బాధపడుతున్నారండి. అవన్నీ కూడా ఎవరైతే ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నీ తీర్చడానికి నేను రెడీగా ఉన్నానండి. అందరికీ నమస్కారం అండి. మాది అల్లవరం మండలం బోడస్కూరు గ్రామ పంచాయతీ సార్. ఈవేళ ప్రధానంగా మా బోడస్కూరు గ్రామంలో 8-10 కాలనీలు ఉన్నాయి. ఏ కాలనీలకి కూడా డ్రైనేజీ అనేది ఇప్పటివరకు లేదు. వర్షాకాలం వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా మధ్యతరగతి ప్రజలు అవటం చాలా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా వృద్ధులు ఎవరైనా ఉంటే పెన్షన్స్ కూడా రావట్లేదని చాలామంది బాధపడుతున్నారు. ముఖ్యంగా మా గ్రామానికి మంచినీరు అనేది ఇక్కడ 13 కోట్లతోటి గతంలో ప్రాజెక్ట్ నిలబెట్టినా కానీ కనీసం తాగడానికి మంచినీళ్ళు లేక గ్రామీణ పట్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. గ్రామ సర్పంచ్గా గుర్తుకి మంచం గుర్తు ఏదైతే ఇచ్చారో ఆ మంచం గుర్తుకి ఓటేసి మమ్మల్ని గెలిపింటే ఆ లేక నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అభివృద్ధి లక్ష్యంగా ఎంతటి వరకు అయినా వెళ్ళి గ్రామంలో సమస్యలు తీర్చడానికి మేము కంకణం కట్టుకున్నామని ఈ గ్రామ ప్రజల మధ్యలో నేను మాట ఇస్తూ ఉన్నాను.